కిడ్నాపర్ల బారి నుంచి బాలికను కాపాడిన సింహాలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలికను కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లిన కిడ్నాపర్లకు ఎదురైన ఊహించిన చేదు అనుభవం తగిలింది బాలిక అరుపులు విని కిడ్నాపర్లను తరిమి కొట్టిన సింహాలు పోలీసులు వచ్చే వరకు బాలికకు రక్షణ కల్పించిన మృగరాజులు సింహం అనగానే దాని క్రూరత్వమే మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ జీవినైనా సరే చీల్చి చెండాడి ఆహారంగా తినేసే సింహాలు ఓ బాలికను మానవ మృగాల నుంచి రక్షించాయంటే నిజంగా ఆశ్చర్యకరమే పైగా అవి ఆమెకు ఎలాంటి హాని చేయకుండా దాదాపు ఒక రోజంతా ఆమెకు రక్షణ కల్పించాయి ఎంతో బాధ్యతగా ఆమెను పోలీసులకు సురక్షితంగా అప్పచెప్పాయంటే అసలు నమ్మలేం కానీ ఈ ఘటనను తప్పకుండా నమ్మాల్సిందే బీబీసీ గార్డియన్ తదితర అంతర్జాతీయ వార్తా సంస్థలు రెండు వేల ఐదులో ప్రచురించిన ఈ కథనం సోషల్ మీడియాలో మరోసారి చక్కర్లు కొడుతుంది నైరుతి ఇథియోపియాలో నివసిస్తున్న పన్నెండేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేశారు వారం రోజుల తర్వాత పోలీసులు దుండగులు ఆచూకు తెలుసుకున్నారు దీంతో దుండగులు ఆ బాలికను పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లారు ఓ వ్యక్తితో అక్కడ బాలికకు బలవంతంగా పెళ్లి చేయడానికి ప్రయత్నించారు బాలిక ఏడుస్తూ గట్టిగా కేకలు పెట్టడంతో మూడు సింహాలు అక్కడికి పరిగెడుతూ వచ్చాయి వెంటనే ఆ వ్యక్తులపై దాడి చేసి వారిని తరిమి కొట్టాయి భయంతో ఏడుస్తున్న బాలిక వద్దే కూర్చున్నాయి బాలిక కోసం గాలిస్తూ అడవిలోకి వచ్చిన పోలీసులు ఆమె చుట్టూ రక్షణగా కూర్చున్న ఆ మూడు సింహాలను చూసి ఆశ్చర్యపోయారు పోలీసులను చూసిన తర్వాత అవి తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి ఈ సందర్భంగా స్థానిక పోలీస్ అధికారి సచెండ్ వాడ్మా వెడాస్ మీడియాతో మాట్లాడుతూ మేము అక్కడికి చేరే వరకు ఆ సింహాలు ఆమెకు రక్షణ కల్పించాయి మేము వెళ్ళిన తర్వాత ఆ సింహాలు ఆ చిన్నారిని తమకు గిఫ్ట్గా ఇస్తున్నట్లుగా వదిలి వెళ్ళిపోయాయి అని తెలిపారు అయితే ఈ ఘటన ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది ఎందుకంటే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించడమే కాకుండా సంఘటనా స్థలంలో ఉన్న పోలీసు స్పందన కూడా తమ కథనంలో పేర్కొన్న నేపథ్యంలో అది నిజంగానే జరిగిందనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది కానీ సింహాలు ఆమెను చంపి తినేయకుండా ఎందుకు ఎదురు చూశాయనేది అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది దీనిపై కొంతమంది జంతు నిపుణులు ఆయా మీడియా సంస్థలతో మాట్లాడుతూ బహుశా ఆమెను ఆహారంగా చేసుకునేందుకు అవి ఆమెను ఏమీ చేయకుండా వదిలి ఉంటాయని దాడి చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరి ఉంటారని తెలుపుతున్నారు పోలీసులను చూడగానే అవి ఆమెను వదిలి వెళ్లిపోయి ఉండవచ్చని అంటున్నారు నిపుణుడు స్పందిస్తూ ఆ బాలిక ఏడుపు సింహాలకు సింహపిల్లల ఏడుపులా అనిపించుంటుందని అందుకే అవి దుండగల నుంచి రక్షించి కాపలా కాసి ఉంటాయని తెలిపారు